welcome to TFC News. Kutlamandi Rajdhani, Amaravathi Kosam. అనంతరం గ్రామం నుంచి దాదాపు 3000 ఎకరాలు ఇచ్చారు, సంపూర్ణంగా ఇచ్చారు. భూ సమీకరణకి మనస్ఫూర్తిగా మీరు అమరావతి రాజధాని కోసం మీరు భూములు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ మీరు చేసిన త్యాగానికి రాష్ట్ర ప్రజలందరూ కృతజ్ఞతగా ఉండాలి. కేవలం మీరు మీ బిడ్డల భవిష్యత్తుకి ఇవ్వలేదు, మీరు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇచ్చారు. నేను ఈ రోజున రోడ్ల మీద తిరుగుతున్నాను, మీకు అండగా ఉన్నాను, ఇక్కడికి వచ్చాను అంటే కేవలం స్వార్థంగా మీరు మీ బిడ్డ భవిష్యత్తుకి ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్కి ఒక బలమైన రాజధాని ఉండాలి. హైదరాబాద్ నుంచి నెట్టివేయబడ్డాం, తెలంగాణ నుంచి నెట్టివేయబడ్డాం. అలాంటి ఆంధ్రప్రదేశ్కి బలమైన రాజధాని కావాలి. ఆ రోజున ఎంత రాజధాని కావాలి అనేది నాతో సహా చాలా మందికి విభిన్నమైన అభిప్రాయాలు ఉండొచ్చు. కానీ ఆ రోజున ప్రతిపక్షం జగన్ రెడ్డి గారు కూడా ఇన్ని 30,000 ఎకరాలకు మేము సమ్మతిస్తున్నాం అని చెప్పి ఆయనే చెప్పిన తర్వాత వీళ్ళందరూ ఏదన్నా ఇంత పెద్ద రాజధాని అవసరమా లేదా అనేది నేనన్నా కొంచెం అనేక సందర్భాల్లో మాట్లాడాను, కానీ జగన్ రెడ్డి గారు మాట్లాడాలి అంటే అందరూ ఈ రోజున ఎందుకు చెప్తున్నారంటే మీరు ఇచ్చింది తెలుగుదేశం పార్టీకి ఇవ్వలేదు, మీరు మీరు భూమి మీరు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చారు లేదు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ రోజున జగన్ రెడ్డి గారు ఆ రోజే కనుక నాకు 3 రాజధానులు కావాలి, అధికార వికేంద్రీకరణ జరగాలి అని చెప్పుండుంటే చాలా బాగుండేది. కానీ మీరు నన్ను నమ్మండి, ఇక్కడ అమరావతిని కంటిన్యూ చేస్తాం అని అన్ని చెప్పిన తర్వాత కూడా మొత్తం సంపూర్ణంగా వైసీపీకి ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ సంపూర్ణంగా అంటే నమ్మించి గొంతు కోయడం. ఇది ఇంతకు ముందు కూడా నేను కొన్ని వారాల క్రితం ఢిల్లీ పోయినప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులతో మాట్లాడుతున్నా, వాళ్ళని అడిగింది అనేక అంశాలు చాలా కీలకమైన అంశాలు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అమరావతి రాజధాని అనేది ఎలాంటి మీ నిర్ణయం ఉంటుంది మీది అని మాట్లాడుకుంటున్న చాలా ముఖ్యమైన అంశం ఇది. మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పింది మేము యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆధార్ కార్డుని మేము ప్రవేశపెడతామన్నప్పుడు యూపీఏ అన్నప్పుడు మేము ఎన్డీఏలో ఉండి మేము ఎన్డీఏని మేము నడుపుతూ మేము ఆధార్ని మేము వ్యతిరేకించాం, వద్దు అవసరం లేదు అని. కానీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఆధార్ని కంటిన్యూ చేసాం. మేము ఎందుకంటే ఒకసారి పాలసీ ఒప్పుకున్న తర్వాత అమలు చేసిన తర్వాత నడిపించాల్సిన బాధ్యత వచ్చే ప్రభుత్వాలది ఉంటుంది. అందువల్ల మాకు ఇష్టం లేనిది కూడా మేము వాదించింది కూడా మేము కంటిన్యూ చేశామని చెప్పి నాకు భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్పారు. అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు చాలా విభిన్నమైన కథలు అనిపిస్తుంది. ఇందాక కూడా ఎవరో మీరే మాట్లాడు ఎవరు మీరు మాట్లాడుతూ మీ పేరు మధు గారు మాట్లాడుతూ ఒక్కొక్క నాయకులు ఒకలా ఒక తీరుగా మాట్లాడుతున్నారు, కన్ఫ్యూజన్ ఉంది తెలియజేయడానికి అంటుంటే ఒక నిజం ఏంటంటే ఒక వాస్తవం రాష్ట్ర రాజధాని ఎక్కడ ఉండాలి, రాష్ట్ర రాజధాని ఎక్కడ ఉండాలి అన్న నిర్ణయం రాష్ట్రానికి ఖచ్చితంగా, దాన్ని ఎవరు విభేదించట్లు. కేంద్రం తీసుకున్న నిర్ణయం కాదు, ఖచ్చితంగా రాష్ట్రం తీసుకున్న నిర్ణయం. కానీ ఆ నిర్ణయం 2014లో జరిగిపోయింది అమరావతి రాజధాని అని చెప్పేసి. ఆ రోజున 3 రాజధానులు అంటే మనం అందరూ ఒప్పుకునేవాళ్ళు మేము. కానీ ఒక రాజధాని అన్నాం లేదు, ఈ రోజున మనకి భారతీయ జనతా పార్టీ నాయకులు వచ్చి మేము కర్నూలుకి హైకోర్టుకు ఒప్పుకున్నాం అంటే కూడా దాన్ని నేను వ్యక్తిగతంగా నేను వ్యతిరేకించను. కానీ మిగతా రాజధాని మొత్తం సంపూర్ణంగా ఇక్కడే ఉండాలి. ఇది తీసుకెళ్లి శ్రీకాకుళంలో పెట్టిండుంటే అది వేరే పద్ధతి. కానీ విపరీతమైన అభివృద్ధిలో ఉన్న ఒక ఇల్లు అద్దె దొరకాలంటే ఒక సామాన్యులకి చాలా కష్టపడే వైజాగ్ నగరంలో రాజధాని పెట్టడం అంటే ఇక్కడే ఇంకా చౌకగా ఇల్లు దొరుకుతాయేమో. కానీ మనం తీసుకోవడానికి మనకి విజయవాడ కృష్ణా జిల్లా ప్రాంతంలో ముఖ్యంగా వైజాగ్ పోతే చాలా ఖరీదు. ఇవన్నీ తెలిసి కూడా వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారంటే ఫస్ట్ మిమ్మల్ని నమ్మించారు, మీ ఓట్లు వేయించుకున్నారు. అమరావతి రాజధాని ఇక్కడంటే ఆ రోజున కూడా వైసీపీ ప్రభుత్వం వస్తే మళ్ళీ అమరావతి కంటిన్యూ చేస్తారని మీరు అందరూ నమ్మి ఓట్లు వేశారు. కానీ రోజున వాళ్ళు తీసుకెళ్లిపోయి 3 రాజధానులు అంటుంటే మొత్తానికి అయోమయానికి గురి చేశారు. దీంట్లో ఒక్కొక్క నాయకులు భారతీయ జనతా పార్టీతో నేను మాట్లాడినప్పుడు నాకు చాలా స్పష్టత ఇచ్చారు, అమరావతి అనేది ఆల్రెడీ ఒక నిర్ణయం జరిగిపోయింది. నరేంద్ర మోదీ గారి
ప్రధానమంత్రి స్థాయిలో ఉండి ఒక నిర్ణయం తీసుకున్నారా జరిగిపోయింది. అమరావతి రాజధాని మొత్తం ఒప్పేసుకున్నారా? కాకపోతే ఇప్పుడు నేను వెళ్ళి ఇందాక పాపలు మాట్లాడుతూ ఒట్టేయండి ఒట్టేయండి అంటే ఇది సరదాగా చిన్నపిల్లల ఆట కాదు. గబుకుని ఒట్టేసి మాట్లాడేయడానికి, ఎందుకంటే నిజంగా చేయడానికి అసలు రోడ్ల మీదకి రావాలి. ఎందుకంటే నా చేతిలో ఉంటే నేను ఒట్టేస్తాను ఖచ్చితంగా. నా చేతిలో నా ఒక్కటిదే అయితే, నా ఒక్కటి రోడ్డు మీదకి వస్తే రాజధాని ఆగిపోతుంది ఖచ్చితంగా నేను మాట్లాడుతాను. కానీ ఇది రాష్ట్రాలు అధికారాలు చాలా మంది విపరీతమైన బ్యూరోక్రసీ మధ్యలో ఉండి తీసుకోవాల్సిన నిర్ణయం. సంతకం పెట్టి జీవో పెట్టాడని అధికారం నా దగ్గర లేదు. నేను మాట ఇవ్వడానికి, నేను ప్రామిస్ చేయడానికి, నేనేం ప్రామిస్ చేయగలను? అమరావతిలో మీరు ఇక్కడే మనందరికి అమరావతిని అందరం అనుకున్నాం కాబట్టి అది ఇక్కడే ఉండేలా పోరాడకండి. మీకు మాట ఇవ్వాలి. దానికోసం అయితే నేను ఖచ్చితంగా దానికోసం నేను మాటిస్తాను, దానికోసం నేను ప్రామిస్ చేస్తాను. కానీ ఇది ఇక్కడే ఉండిపోవడానికి నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కాదు, నేను సంతకం పెట్టాను. దయచేసి అది మీ దృష్టిలో పెట్టుకోండి. నేను చేయగలిగేది ఏంటంటే, మీరు ఇంతమంది నమ్మి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మీరు ఆస్తులు ఇచ్చినప్పుడు మీరు కష్టార్జితం, మీ భవిష్యత్తు, మీ బిడ్డల భవిష్యత్తు, ఒక్కొక్కరు అరెకరం 2 సెంట్లు భూములు లేదంటే 2 ఎకరాలు 3 ఎకరాలు చిన్న చిన్న కమ్ముతా ఉన్న రైతులందరూ ఇచ్చిన తర్వాత ఈ రోజున ఆంధ్రప్రదేశ్ నడుపుతున్న వైసీపీ ప్రభుత్వం భూములు తీసుకొని అంతకుముందు ఒప్పుకున్న తర్వాత ఈ రోజున ఏం చేస్తున్నారంటే, మా నవతల కోసం మేము ప్రతి ఒక్కరి పేదలకు మేము ఇల్లు పట్టాలకు ఇచ్చేస్తాం అమరావతి భూములు అంటే దాన్ని ఒప్పుకోవడానికి చిన్న పరిస్థితి. ఎందుకంటే మీరు ఏ మాట చెప్పి భూములు తీసుకున్నారో ఆ మాట చెప్పి దానికే ఉపయోగించండి. అంతేగాని మీరు ఇష్ట రాజ్యంగా మార్చుకుంటూ వెళ్ళిపోతే ఇది ఆమోదయోగ్యం కాదు. మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా ఇంకొక ముఖ్యమైన కీలకమైన మీటింగ్ లో ఒక పెద్దలతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది నాకేనంటే, ఇందాక మీరు పాప ఎవరో మాట్లాడుతూ వరల్డ్ బ్యాంక్ ఏం చేసింది ఇవన్నీ మాట మిగతా అంటే ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏం చేసింది మాట్లాడుతుంటే వాళ్ళు ఒక మాట చెప్పారు. ఆవిడ 2019లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే మేము మొట్టమొదటిగా మా దగ్గరికి వచ్చింది చాలా మంది విదేశీ బ్యాంకులు వచ్చి గత మేము ఇన్ని 100 కోట్లు పెట్టుబడులు పెట్టే మేము పెట్టదు మేము ఎంఓయూలు చేసుకున్నాం, అది మేము ఇప్పుడు కంటిన్యూ చేయదలుచుకున్నాం అని చెప్పి ఆర్థిక శాఖకి వాళ్ళ దగ్గరికి వచ్చారు వరల్డ్ బ్యాంక్ నుంచి. ఆ రోజున ఢిల్లీ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఫోన్లు చేస్తే, ఫోన్ చేసి ఇక్కడ ఏం చేస్తున్నామంటే మాకు ఇంకా కొంచెం అనిశ్చిత ఉంది ఇక్కడ అంటే, అప్పటికి మీరు కొంత ధర్నా స్టార్ట్ చేశారు, అనిశ్చిత ఉందనగానే వాళ్ళు కూడా వరల్డ్ బ్యాంక్ వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇప్పుడు మేము వెళ్తే వాళ్ళు డబ్బులు ఇవ్వడానికే నేను పెట్టుబడులు పెట్టడానికి వస్తే ఇక్కడ మనందరం ఇట్లాంటి ధర్నాలు ఇలాంటి చేస్తే మేము పెట్టుబడులు పెట్టలేము, అనిశ్చిత ఉన్న రాష్ట్రాలు పెట్టుబడులు పెట్టలేమని చెప్పేసి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి ఉందని చెప్పారు. ఇది చాలా ఇబ్బందికరం. ప్రభుత్వాన్ని నడపాల్సిన విధానం అయితే ఇది కాదు. ఇంత గందరగోళం, 151 మంది సభ్యులు ఎమ్మెల్యేలు ఉండి ఎంత స్థిరత్వం ఇవ్వచ్చు రాష్ట్రానికి? ఈ అదృష్టం ఎవరికి? అది వైసీపీకే వచ్చింది. భవిష్యత్తులో కూడా ఎవరికి వస్తుందా అనేది నిజమైన ప్రశ్నార్థకమే. కానీ ఇంత బలమైన మెజారిటీ వచ్చి వాళ్ళకి మనం బలమైన స్థిరంగమైన ఒక మెజారిటీ ఇస్తే వాళ్ళు ఈరోజు చేసింది మీ అందరి జీవితాల్లో ప్రతి ఒక్కరి జీవితాల్లో అస్థిరత సృష్టించారు. ఈరోజు ఎప్పుడు ఇంట్లోకి రాని ఆడపడుచులు మహిళలు అందరూ రోడ్ల మీదకి వచ్చి మీరు ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారంటే నిజంగా వైసీపీ ప్రభుత్వం నిజంగా సిగ్గుపడాలి. ఇలాంటి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆడబిడ్డలు బయటకు వస్తారు రారు కదా. కానీ ఈరోజు అలా చేసిందంటే వాళ్ళ పాలసీ విధానం అలాంటి. దీనిని కూర్చోబెట్టి నాకు మన చాలా బాధ కలిగింది ఏంటంటే, ఆ రోజున మీరు ఏం చేయడానికి ఆ రోజు సెక్రటేరియట్లో అసెంబ్లీలో గొడవ జరుగుతున్నప్పుడు మిమ్మల్ని కొట్టిన విధానం, ఒక్కొక్కళ్ళని దాడి చేసిన విధానం నాకు చాలా బాధ కలిగించింది. పోలీస్ శాఖని అసలు దాన్ని విచక్షణ రహితంగా వాడేస్తున్నారు. పోలీస్ శాఖని, పోలీస్ శాఖ అనేది ఎలాంటిది? ప్రభుత్వం చేతిలో ఒక ఆయుధం, ఒక వ్యక్తి చేతిలో ఆయుధం పోలీస్ శాఖ. ఆయుధానికి దాన్ని నిర్ణయం తీసుకోదు. ఆయుధం ఎవరి చేతిలో ఉంటుందో వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. సో పోలీస్ శాఖ ఆయుధం అంతే. ఈ ఆయుధాన్ని విచక్షణ రహితంగా ఎలా వాడతాం అనేది నిర్ణయించేది అక్కడ రాజకీయ పాలకులు, పరిపాలించే వాళ్ళు వైసీపీ పాలకులు. ఇక్కడున్న ఎమ్మెల్యే దగ్గర నుంచి, స్థానిక ఎమ్మెల్యే దగ్గర నుంచి ప్రభుత్వాన్ని నడిపే జగన్ రెడ్డి గారి దాకా వీళ్ళు నిర్ణయిస్తే వీళ్ళు పోలీస్ శాఖను విచక్షణారహితంగా వాడి కొట్టు కూడా తప్పు పట్టే పరిస్థితులు వచ్చినాయి. ఇంత విచక్షణారహిత విచక్షణ లేకుండా వాడినందుకు ఒక్కొక్క ఆర్బిటర్ మీద పడిన దెబ్బలు కానీ, నాయక్ అనే పాప ఒక షెడ్యూల్ ట్రైబ్ మీద పడిన దెబ్బ కానీ, పాప గొంతు కూడా లేదు అబ్బాయికి, నేను మాట్లాడుకో అరుపు కూడా రావట్లేదు చెప్తా ఉంటుంది నాకు అర్థమైంది. ఇంత విచక్షణారహితంగా భారతదేశంలో ఎక్కడ చేయలేదు ఏమో. ఇంత మెజారిటీ వచ్చిన ఒక ప్రభుత్వం
ఇంత బలంగా ప్రజల్ని పీడించిన విధానం ఎక్కడ దాఖలాలు ఇప్పుడు దాకా. తెలుగుదేశం పార్టీ మీద మీకు ద్వేషం ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఒకరిని బయటికి తీసుకొచ్చి మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, కానీ ప్రజల్ని దయచేసి ఇది ఇబ్బంది పెట్టకూడదు. వైసీపీ ప్రభుత్వం తీసుకోవాలి, ఎందుకంటే మీ ఇద్దరి మధ్య గొడవ, ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ లేదంటే రెండు పార్టీల మధ్య గొడవ ఈ రోజున కూర్చోబెట్టి అన్ని కులాలకి అన్ని మతాలకి సమానంగా రోడ్ల మీద తీసుకొచ్చి ఇబ్బందికరమైన పరిస్థితి, మళ్ళీ దీనితోటి మూడు రాజధానులు అని చెప్పేసి మళ్ళీ ప్రాంతీయ విభేదాలు క్రియేట్ చేసి ఇంత అస్తవ్యస్తంగా ఒక వ్యక్తి తాలూకు ద్వేషం, కొద్ది మంది వ్యక్తుల మధ్య వర్గ పోరు, ఇవన్నీ చాలా బాధ కలిగిస్తుంది. ఖచ్చితంగా మారాలి అంటే ఈ రోజున మీరు కూడా విచక్షణతో కూడిన ఓటింగ్ చేసే పరిస్థితి రావాలి భవిష్యత్తు. ఈ రోజున నేను భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపానంటే అక్కడ ఇందాక మీరు మాట్లాడుతున్న ఒక్కొక్క ఢిల్లీలో ఉన్న నాయకులు ఒకలా మాట్లాడుతారు, భారతీయ జనతా పార్టీ నాయకులు ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న రాష్ట్రంలో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ గారు ఒక పద్ధతిలో ఒక తీరును మాట్లాడుతున్నారు, మద్దతు గారు మళ్ళీ వాళ్ళు మాట్లాడుతారు ఢిల్లీ వాళ్ళు ఇంకోలా ఉంది అంటే ఆ స్పష్టత నేను ఆల్రెడీ ఒకసారి తెలియజేశాను. స్థానికంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర ఇక్కడ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతున్న విధానం, అలా కేంద్రంలో ఉన్న అక్కడ స్పోక్స్ పర్సన్ మాట్లాడే విధానం రెండు విభిన్నమైన అర్థం. అంటే ఉద్దేశం ఏముందో తెలియదు కానీ అర్థాలు వేరుగా వస్తుంది అని చెప్పి వారికి కూడా నేను వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాను. అది వాళ్ళు సరి చేసుకుంటామో లేదు మేము దాన్ని ఎలా కన్స్ట్రక్ట్ చేయాల్సి వస్తారని చెప్పాను. అలాగే రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనే రాజధాని ఉంటుంది, దాన్ని ఎవ్వరు కాదంటలేదు, కానీ ఆ నిర్ణయం ఇందాక చెప్పినట్టుగా మనం అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని నిర్ణయం తీసేసుకున్నాం లాంగ్ బ్యాక్, అయిపోయింది జరిగిపోయింది. ఎవరు మార్చడానికి లేదు, ఓకే 151 సభ్యులు మార్చుకుంటాం, ఏదైనా 13 రాజధానులు చేసుకుంటాం, 11 ముక్కలు చేస్తాం, 33 ముక్కలు చేస్తామంటే అలా జరగడానికి చూస్తున్నది ప్రజాస్వామ్యం ఇష్టానికి, ఇది ఎగుచబెట్టిది ఫ్యూడలిస్టిక్ వ్యవస్థ కాదు, మీ ఇష్టానికి చేసుకున్నాను, గడీల రాజ్యం కాదు ఇది, ఇష్టానికి చేసుకున్నాను. ఎందుకంటే ఈ రోజున మీరందరూ బలం, ఇప్పుడు నేను వచ్చి పోరాటం మీరు మీ ఉద్యమంలో నన్ను భాగస్వామ్యం పంచుకోమని చెప్తా ఉన్నాను, నేను మీ ఉద్యమంలో భాగస్వామి నేను అందుకే ఇలా వచ్చాను నేను మీకు మద్దతు కదా. కానీ స్థాయి దాటి విచక్షణ రహితంగా వచ్చేస్తే ఖచ్చితంగా మీతో పాటు వచ్చి దీన్ని ఎంత బలంగా ముందుకెళ్ళాలి ఖచ్చితంగా తీసుకెళ్తా, కానీ అక్కడ దాకా వెళ్ళకూడదని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు మిమ్మల్ని రోడ్ల మీదకి తీసుకొచ్చి మిమ్మల్ని ఇబ్బందులు పెట్టి అసలు అది రాజకీయ పార్టీ కాదు తప్పదనుకున్నప్పుడు రోడ్ల మీదకి రావాలి తప్ప ఇది ఈ నిర్ణయం మనం రోడ్ల మీదకి వచ్చి కూర్చున్న ఈరోజు మీరు అందరూ మాట్లాడుతున్నారంటే అది వైసీపీ ప్రభుత్వం తాలూకు చాలా బలమైన ఘోర వైఫల్యం తప్పు. అలాగే రాజధాని అనగానే ప్రతి ఒక్కరికి ఏమైపోయింది, ఇది ఒక రియల్ ఎస్టేట్ క్రీడలా అయిపోయింది, ఇక్కడ మాకు డబ్బు మాకు ఇక్కడ 1000 ఎకరాలు లేవు కాబట్టి మేము అటు వైపు. అలాగే తెలుగుదేశం పార్టీ ఇన్సైడ్ ట్రేడింగ్ ఖచ్చితంగా చేస్తుందని మీరు నమ్ముకున్నప్పుడు శిక్షించండి, మీకు ఇన్సైడ్ ట్రేడింగ్ అలవాటు పెట్టలే కదా వీళ్ళందరూ ప్రోబోనో వీళ్ళకి క్విట్ ప్రో అలవాటు ఉన్న వ్యక్తులే కదా వైసీపీ నాయకులు చాలా మంది. మీరు ఒక పని చేసి బెనిఫిట్స్ ఉంటే ఎలా మీకు రిపోర్ట్ లీగల్ గా మీకు ఎలా దొరుకుతుందో మీకు తెలిసిన వాళ్ళు కదా. అలాగే తెలుగుదేశం నాయకులు తప్పు చేసి మీకు ఆధారాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా శిక్షించండి, దాన్ని ఎవరు మాట్లాడట్లేదు. ఇవన్నీ బలంగా మాట్లాడటానికి అవి చేయకపోగా ఇక్కడి నుంచి తలిచేస్తే ఇది అయిపోతుందని చెప్పేసి ఇది భవిష్యత్తుతో రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో ఆడుకోవడం. అందుకనే నేను చాలా స్థిరంగా భారతీయ జనతా పార్టీ నాయకులకి పొత్తు పెట్టుకోబోయింది ఒకటే చెప్పాను, అమరావతి గురించి మీ నిర్ణయం ఏంటంటే అప్పుడు మేము ఆధార్ కార్డు మేము వ్యతిరేకించి మేము ఎలా మద్దతు తెలిపాము, గత ప్రభుత్వం చేసిన నిర్ణయాల్ని ముందుకు తీసుకెళ్లాలి తప్ప తిరిగి వెనక్కి తీసుకోకూడదు, అది మా నిర్ణయం. ఇది చాలా స్పష్టంగా మాట్లాడే నాయకులు మీకు కొంత కన్ఫ్యూజన్ చేసిన నాయకులు వాళ్ళకి నాకు తెలియదు, కానీ వాళ్ళకి మించి వాళ్ళకంటే పై స్థాయిలో ఉన్న నాయకులు నాకు స్వయంగా చెప్పింది గత ప్రభుత్వ విధానాలను మేము అమలు చేస్తాం. అలాగే 2014లో అందరూ కలిసి సమిష్టిగా తీసుకున్న నిర్ణయం అమరావతి రాజధాని మనస్ఫూర్తిగా జనసేనతో సహా ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే మిగతా జిల్లాలకు కూడా అటు ఉత్తరాంధ్రకి కానీ రాయలసీమకు కానీ అన్ని జిల్లాలకి కేవలం 5 బిల్డింగ్లో 10 బిల్డింగ్లో లేదంటే 2 కిలోమీటర్ రోడ్డు వేస్తే అనే ఒక రాజధాని ఒక పదం చెప్తే అభివృద్ధి జరిగిపోదు. ఇది మోసం చేయడమే, రియల్ ఎస్టేట్ పెంచుకోవడానికి తప్ప దాని వేరే ఏదే కాదని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం.
మొన్న కూడా మేము మీకోసం ఒక నిరసన ర్యాలీ, మేము ఫస్ట్ మొట్టమొదటిగా భారతీయ జనతా పార్టీతో పొత్తు మేము పెట్టి బయట వచ్చి ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఇంకొకసారి మాట్లాడుకున్నప్పుడు మొట్టమొదటి నేను అడిగింది ఒక్కసారి రోడ్డు చెప్పాను. ఇక్కడ గొడవ జరిగిన వెంటనే ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళి ఇక్కడ జరిగిన ఆడపడుచుల మీద దాడి వాళ్ళు దెబ్బలు ఎలా తిన్నారని చెప్పి ఫోటోలు చూపిస్తూ రోడ్డు మీదకి ఇప్పటికీ రోడ్డు మీదకి రాని ఆడపడుచుల మహిళలు వచ్చారు. నమ్మకం పలికి రా వాళ్ళు నమ్మకంతో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భూములు ఇచ్చారు. ఈ రోజున వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు మోసం చేస్తున్నారు. అందుకని మద్దతుగా మేము మనం ర్యాలీ నిర్వహిద్దామంటే వెంటనే ఒప్పుకున్నారు. 2వ తారీఖున మేము అనౌన్స్ చేసాం ఆ రోజు. కానీ ఢిల్లీ ఎలక్షన్స్ ఉండటం వల్ల నేను అడిగింది అంటే కొంచెం పెద్ద జాతీయ స్థాయి నాయకులు ఏమైనా తీసుకొద్దాం ఇక్కడికి అడిగితే వాళ్ళు అన్నారు మాకు ఈ ఎలక్షన్స్ అయిపోయిన ఢిల్లీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వస్తాం, అందువల్ల మాకు కొంచెం సమయం కావాలంటే ఆ రోజున పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది. ఆ లోపల పోస్ట్పోన్ చేసిన తర్వాత మళ్ళీ మీకేమైనా సందేహాలు ఉంటాయి, మీకు ఇబ్బందులు ఉంటాయి, మాట వెనక్కి వెళ్ళిపోయారా వీళ్ళని మీకు సందేహాలు వస్తాయని చెప్పి ఈరోజు మీ ముందుకొచ్చి లేదు మేము ఏదైతే చెప్పామో దాన్ని కట్టుబడి ఉన్నాం అని చెప్పడానికి నేను ఈరోజు మీ ముందుకొచ్చి నేను నా నిర్ణయం ఈ విధంగా తెలియజేస్తున్నాను. అలాగే ఇది కేవలం భావోద్వేగంతో ముడిపడింది కాదు, మాట ఇచ్చింది. నేను అడిగి ఇంకొక పదం అడిగాను భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడితే ఇక్కడ వైసీపీ నాయకులు ప్రధానమంత్రి గారి పర్మిషన్ తీసుకున్నాం, మేము అమిత్ షా గారి పర్మిషన్ తీసుకున్నాం అని చెప్తా ఉంటే నేను అడిగాను ఇట్లా మాట్లాడుతున్న వైసీపీ నాయకులు దానికి మనం ఏం చెప్పాలి నాకు చెప్పండి, నాకు స్పష్టత ఇవ్వండి అంటే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి రెండు మధ్య సంభాషణ నోటితో ఉండదు. నోటితో మాట్లాడుకున్న ప్రతిదీ ఒక మీరు రిటర్న్ గా ఉంటుంది. లిఖిత పూర్వకంగా మేము ఈ అగ్రిమెంట్కి వచ్చాం. లిఖిత పూర్వకంగా జరుగుతుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతాయి లిఖిత పూర్వకంగా అంటే మేము రాజధాని ఒప్పుకున్న అలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలు ఏమైనా ఉన్నాయో వైసీపీ నాయకులు మీరు ప్రశ్నించండి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ రోజున కూడా మేము రాజధానికి మేము అనుమతి ఇవ్వలేదు అని చాలా స్పష్టంగా చెప్పారు. అంతేగాని వాళ్ళ ఇద్దరు అమిత్ షా గారు కానీ నరేంద్ర మోదీ గారు కానీ వీళ్ళకి బ్లాంకెట్ పర్మిషన్ ఇవ్వలేదు. లిఖిత పూర్వకంగా కానీ ఏ విధంగా కానీ వాళ్ళకి వైసీపీ నాయకులు జగన్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా కానీ మిగతా నాయకులు చెప్తున్నట్టుగా కానీ వాళ్ళకి మూడు రాజధానులకి వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ నిర్ణయించబడ్డ అంశం కాబట్టి వాళ్ళు దాంట్లో జోక్యం చేసుకోవట్లేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ జోక్యం చేసుకుంటారు. కానీ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఏమంటారంటే కేంద్ర ప్రభుత్వానికి కొన్ని పరిమితమైన ఇది ఉంటాయి ఒక పవర్స్. ఉదాహరణకి వెస్ట్ బెంగాల్ లో పోయిన ఎలక్షన్స్ 2019 ఎలక్షన్స్ లో పోయిన ఎలక్షన్స్ మనం వెళ్తే వెస్ట్ బెంగాల్ లో కలకత్తాలో ల్యాండ్ అవ్వడానికి అమిత్ షా గారి హెలికాప్టర్కే పర్మిషన్ ఇద్దాం స్టేట్ గవర్నమెంట్. అంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి రాకూడదు అనుకుంటే కూడా వాళ్ళు బ్లాక్ చేయొచ్చు. అలాగే అలాంటిది పర్మిషన్ హెలికాప్టర్ పర్మిషన్ కే బ్లాక్ చేయగలిగినప్పుడు ఇక్కడ రాజధాని ఎలాగా ఏంటి అనేది మీరు రాజకీయంగా పోరాటం చేయాలి తప్ప ఇది కూర్చోబెట్టి ప్రధానమంత్రి గారు కూర్చోబెట్టి ఇది చేసేది కాదు. దయచేసి ఆ స్పష్టత మీరు ప్రజలకు తెలియజేయండి. సో భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయి నాయకులందరూ నాకు తెలియజేసింది గత ప్రభుత్వం ఏం నిర్ణయించుకుందో ఆ అమరావతిని మేము కంటిన్యూ చేస్తాం, దానికి మేము మద్దతు తెలియజేస్తున్నాం, రైతులకు మేము అండగం, దీంట్లో మేము వెనక్కి వెళ్ళట్లేదు అని అనేక మార్లు లిఖిత పూర్వకంగా మేము రాసుకున్న తర్వాత ఎందుకంటే మేము మీరు చూస్తే మా పూర్తి తర్వాత మేము మీడియా కూడా రిలీజ్ చేసాం, దాంట్లో స్పష్టత ఉంటుంది మీరు చూడండి. అందుకని లిఖిత పూర్వకం ఉంది మా దగ్గర. మేము అమరావతి రాజధానికి ఈ బొత్తు జనసేన భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది. ఎందుకంటే మీరు రోడ్ల మీదకి వచ్చారు, మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటే ఈ విషయం చెప్పడానికి మీకు భరోసా ఇవ్వడానికి మేము ఈరోజు నేను మీ ముందు ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.